కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కొండనపేట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ కరెడ్ల రమేష్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహచారి, నాయకులు పోచమ్మల తిరుపతి, నవీన్, అబ్బస్సాని శ్రీనివాస్, యాశాశంకర్లు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ప్రజల నాడి కాంగ్రెస్ వైపు వీస్తుందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినట్టుగానే దేశంలో కూడా బీజేపీ పార్టీని పక్కన పెట్టాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నామని, వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు మరింత సేవ చేయాలని, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు. కొనరావుపేట మండల కేంద్ర బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎంపీటీ సభ్యులు నరసింహచారి గారు, కోనరావుపేట గ్రామ శాఖ అధ్యక్షులుగా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా సింగిల్ డైరెక్టర్ ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు, ఇంకా కోనరావుపేటలో ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి మిత్రబృందం అంబేద్కర్ వైస్ చైర్మన్, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇదే రోజు ఈ నియోజకవర్గంలో శుభపరిణామంగా భావిస్తూ ఉన్నా. రేములో నియోజకవర్గంలోని ఇప్పుడు కోనరాపేట మండల ఎంపీటీసీ, కోనరాపేట హెడ్ క్వార్టర్ గ్రామశాఖ అధ్యక్షుడితో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది నేతలతో పాటు రుద్రంగి మండల టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీ సభ్యులు వీణయ్య గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రుద్రంగి మండల కేంద్ర మాజీ సర్పంచ్ సవర్ణపల్లి నారాయణతో పాటు అనేక మంది గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కీలకమైన నేతలు చేరడం జరిగింది. కత్లాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ గడిల గంగాప్రసాద్ కూడా చేరడం జరిగింది. తుర్తి గ్రామానికి సంబంధించిన సర్పంచ్, సుమారు ఒక 12 మంది వార్డు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, రైతు నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితిని బట్టి చూస్తే లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అత్యధిక మేరతో గెలవడం ఖాయమైనటువంటి మాట సందర్భంగా ప్రజలు భావిస్తున్న చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ప్రజల నాడి కాంగ్రెస్ వైపు ఉంది. ఈరోజు ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు నేతలకు కానీ, సామాజిక సేవలో సాంఘిక సేవలో ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజాసేవ చేయాలనుకుంటే సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ అనే భావనతో మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక సరైనదని భావించి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరికీ కూడా మీ స్వాగతం తెలియజేస్తూ మా పార్టీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. గతంలో వీరందరూ కూడా చేసిన సేవలు ఈరోజు పార్టీ వేదిక ద్వారా ఇంకా ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలను గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అందే విధంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినామో అదేవిధంగా 10 సంవత్సరాల భాజపా పాలన కూడా పక్కన పెట్టి ఈరోజు భాజపా పాలన ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను విమర్శించిన దాన్ని కూడా ప్రజలకు బాగా గట్టిగా మనం చెప్పి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సూచన చేస్తూ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆలోచన చేయండి, భాజపా 10 సంవత్సరాల పరిపాలన అంటున్నారు.